హలో ఫ్రెండ్స్ విశీ శరణ్య వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం సీటెట్కి సంబంధించి రీసెంట్గా ఏదైతే పబ్లిక్ నోటీస్ రిలీజ్ అయిందో దాని గురించి డిస్కస్ చేద్దాం ఎట్ ద సేమ్ టైం సీటెట్కి రిలేటెడ్ మీరు ఫ్రీక్వెంట్గా నన్ను ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం సో మీరు కనుక మన ఛానల్ కావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇప్పుడు మనం పబ్లిక్ నోటీస్ గురించి మాట్లాడితే సో నెక్స్ట్ సీటెట్కి సంబంధించి ఒక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు అప్లికేషన్ కానీ అప్లికేషన్ డేట్స్ కానీ మనకి ఇంకా రిలీజ్ చేయలేదు అప్డేట్ చేయలేదు పబ్లిక్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేశారు అంటే నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు ఉంటుంది అని ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు ఇది ఆల్మోస్ట్ ఫోర్టీన్త్ అంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ బ్యాకే వచ్చింది బట్ నేను కొంచెం లేట్గా అప్ అప్లోడ్ చేస్తున్నాను సారీ ఫర్దర్ సో మనకి రిలీజ్ చేసిన పబ్లిక్ నోటీస్లో ఏమని ఉందంటే నెక్స్ట్ సీటెట్ ఏదైతుందో అది డిసెంబర్లో కండక్ట్ చేస్తారు అని ఉంది సో ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ ఆర్ హాఫ్ మంత్ వరకు మనకి ఎగ్జామ్ అనేది షిఫ్ట్స్ ప్రకారంగా కండక్ట్ చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ ఈ సీటెట్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం సీటెట్ రాస్తున్నారో వాళ్ళకు ఒక క్లారిటీ కోసం చెప్తున్నాను సో మనకి సీటెట్లో ఏంటి అంటే పేపర్ వన్ అండ్ పేపర్ టూ సేమ్ లైక్ టీఎస్టెట్ ఇందులో కూడా పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది సో రెండు కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్కే రాస్తాం ఇది వన్ ఫిఫ్టీ మార్క్స్కే రాస్తాం ఇది జీరో నెక్స్ట్ పేపర్ టూ కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ సో వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలామంది చాలాసార్లు నన్ను మ్యామ్ సీటెట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని అడుగుతారు సో సీటెట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఓన్లీ పాజిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్ లేదు అంటే మీరు ఏదైనా తప్పు పెడితే మీకు వచ్చిన స్కోర్ల నుంచి నెగిటివ్ మార్క్స్ అయితే తీయరు సో పేపర్ వన్ అండ్ పేపర్ టూ సో పేపర్ టూ రాయడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే బీఎడ్ చేస్తారో డిగ్రీ తర్వాత ఎవరైతే బీఎడ్ చేస్తారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఎట్ ద సేమ్ టైం డిప్లొమా ఐ మీన్ డిఎల్ఈడి ఎవరైతే కంప్లీట్ చేసి ఆ తర్వాత డిగ్రీ ఎవరు చేస్తారో వాళ్ళు కూడా పేపర్ టూ రాయడానికి ఎలిజిబుల్ నెక్స్ట్ పేపర్ వన్ గురించి మాట్లాడితే ఎవరైతే ఇంటర్ తర్వాత డిఎల్ డిఎల్ఈడి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు పేపర్ వన్ రాయొచ్చు ఎట్ ద సేమ్ టైం బీఎడ్ వాళ్ళు కూడా పేపర్ వన్ రాయడానికి ఎలిజిబుల్ సో ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ టెస్ట్ ఆన్లైన్లోనే ఉంటుంది అండ్ ఈ పబ్లిక్ నోటీస్లో ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే మన సీటెట్ ఉందో అది ట్వంటీ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారు అని అన్నారు సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ మొత్తం ట్వంటీ లాంగ్వేజెస్లో ఉంటుందా అని అనుకోకండి మన సీటెడ్ పేపర్ ఏదైతే ఉంటుందో పేపర్ వన్ అయ్యి ఉండొచ్చు పేపర్ టూ అయ్యి ఉండొచ్చు ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియం క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలోనే ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే సో మనకు పేపర్ వన్లో ఏమేమి ఉంటాయి ఫస్ట్ వన్ సిడిపి నెక్స్ట్ లాంగ్వేజ్ వన్ నెక్స్ట్ లాంగ్వేజ్ టూ దాని తర్వాత మ్యాథ్స్ అండ్ ఈవిఎస్ సో పేపర్ టూ వాళ్ళకి ఏమేమి లాంగ్వేజెస్ ఉంటాయి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ సిడిపి ప్రతీ సబ్జెక్ట్లో నుంచి కూడా మనకి థర్టీ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అంటే థర్టీ మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ అని అర్థం సో ఇప్పుడు పేపర్ టూలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి సిడిపి లాంగ్వేజ్ వన్ నెక్స్ట్ లాంగ్వేజ్ టూ అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు మ్యాథ్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మ్యాథ్స్ నుంచి మనకి సిక్స్టీ క్వశ్చన్స్ ఐ మీన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కలిపి సిక్స్టీ క్వశ్చన్స్ మనకి వస్తాయి ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ చూస్ చేసుకుంటే అంటే మీరు డిగ్రీ ఏదైతే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే ఉంటారో ఐ మీన్ ఏ సబ్జెక్ట్స్ చదువుకున్నారో ఆ సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకోవాలి సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ చూస్ చేసుకుంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ నుంచి సిక్స్టీ క్వశ్చన్స్ సో సిక్స్టీ ప్లస్ ఇక్కడ థర్టీ 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 నైంటీ వన్ ఫిఫ్టీ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ కాకుండా సోషల్ కనుక చూస్ చేసుకున్నట్లయితే మీకు సోషల్ స్టడీస్ నుంచి ఇంకో సిక్స్టీ క్వశ్చన్ ఐ మీన్ ఐదర్ ఇందులో నుంచి సిక్స్టీ లేదంటే ఇందులో నుంచి సిక్స్టీ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు సో ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది లాంగ్వేజెస్ గురించి సో టోటల్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియమ్స్లో ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి లాంగ్వేజ్ వన్ ఉంది ఇంకొకటి లాంగ్వేజ్ టూ ఉంది సో ఇప్పుడు మనం టీఎస్టెట్లో ఎలాగైతే ఇప్పుడు మనకు టీఎస్టెట్లో ఏం చేశారు లాంగ్వేజ్ వన్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇద్దరు తెలుగువా హిందీయా ఉర్దూవా ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ టు ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీషే రాయాల్సి ఉంటుంది ఇదేంటిది టీఎస్టెట్లో ఇక్కడ మన సీటెట్లో ఏంటిది అంటే లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ రెండు కూడా మనం చూస్ చేసుకోవచ్చు ఏ సబ్జెక్ట్ని మనం లాంగ్వేజ్ వన్గా పెట్టాలనుకుంటున్నాం ఏ సబ్జెక్ట్ని మనం లాంగ్వేజ్ టూగా పెట్టుకోవాలనుకుంటున్నాం అన్నది మన ఇష్టం సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్క లాంగ్వేజ్ ఖచ్చితంగా ఇంగ్లీష్ చూజ్ చేసుకోవాలి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఈ రెండిట్లో ఏదైనా ఒక లాంగ్వేజ్గా మనం చూస్ చేసుకోవచ్చు ఐదర్ లాంగ్వేజ్ వన్గా మీరు ఇంగ్లీష్ పెట్టుకుంటారా లేదంటే లాంగ్వేజ్ టూగా ఇంగ్లీష్ పెట్టుకుంటారా అన్నది మీ ఇష్టం ఇన్ ద సేమ్ వే మన స్టేట్స్లో అయితే ఎలాగో తెలుగువే పెట్టుకుంటారు కాబట్టి సో తెలుగు ఈ రెండిట్లో మీరు ఏది లాంగ్వేజ్ వన్గా పెట్టుకోవాలనుకుంటున్నారో ఏది లాంగ్వేజ్ టూగా అన్నది మన ఇష్టం సో ఇక్కడ ట్వంటీ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారు అంటే క్వశ్చన్ పేపర్ మొత్తం ట్వంటీ లాంగ్వేజెస్లో ఉంటుందని కాదు క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉండదు తెలుగు మీడియంలో ఉండదు ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే ఉంటాయి సో మీరు లాంగ్వేజ్ వన్గా తెలుగు చూస్ చేసుకుంటే ఆ థర్టీ క్వశ్చన్స్ మాత్రమే మీకు తెలుగులో ఉంటాయి మిగతావన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటాయి ఇంకొక క్వశ్చన్ చాలామంది చాలాసార్లు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ రెండు కూడా తెలుగువే సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే ఏదైనా ఒక్క సబ్జెక్ట్ మనం టూ లాంగ్వేజెస్గా సెలెక్ట్ చేసుకోవచ్చా అనుకుంటున్నారో అలా మీరు సెలెక్ట్ చేసుకోలేరు ఆ ఆప్షన్ మనకి లేదు ఐదర్ లాంగ్వేజ్ వన్గా కానీ లేదంటే లాంగ్వేజ్ టూగా కానీ మీరు ఈ తెలుగు సబ్జెక్ట్ని పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకో లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంగ్లీష్లో పెట్టుకోవాలి సో ఈ పాయింట్ అయితే నేను చాలాసార్లు అడుగుతున్నారు లాంగ్వేజ్ వన్ అండ్ లాంగ్వేజ్ టూ రెండు కూడా తెలుగులో పెట్టుకోవచ్చా లేదు అంటే రెండు లాంగ్వేజెస్ కూడా తెలుగు సబ్జెక్ట్ మనం పెట్టుకోలేము ఏదైనా ఒక్కటి మాత్రమే తెలుగు పెట్టుకుంటాం ఇంకొకటి ఇంగ్లీష్ పెట్టుకుంటాం సో ఇది ఒక పాయింట్ సో ఈ ట్వంటీ లాంగ్వేజెస్లో ఉందో అదేంటిది అంటే మీరు ఈ లాంగ్వేజ్ వన్గా కానీ లాంగ్వేజ్ టూగా కానీ ఏదైనా సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మన ఇండియా వైడ్ కాబట్టి హిందీ ఉర్దూ మరాఠీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఇందులో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఈ అప్లికేషన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అది త్వరలో రిలీజ్ చేస్తాము అని చెప్పారు సో అవన్నీ కూడా మన ఇంపార్టెంట్ ఐ మీన్ మెయిన్ వెబ్సైట్లో అయితే ఉంటాయి అప్లికేషన్కి సంబంధించి లేదంటే ఏ అప్డేట్ వచ్చినా కూడా మీరు ఈ వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు నెక్స్ట్ ఫీజు గురించి అంటే అప్లికేషన్ ఫీజ్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే ఐదర్ పేపర్ వన్ లేదంటే పేపర్ టూ ఏదైనా ఒక్కటి మాత్రమే అప్లై చేస్తున్నారనుకోండి అప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీరు జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్ అయితే థౌజండ్ రూపీస్ పే చేయాలి ఇఫ్ ఇన్ కేసు ఎస్సీ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి నెక్స్ట్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు కనుక అప్లై చేస్తున్నట్లయితే జనరల్ జనరల్ ఆర్ ఓబీసీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ మీ అప్లికేషన్ ఫీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ సో ఇవీ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ అప్లికేషన్ డేస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేవు స్టార్ట్ అయిన వెంటనే ఇప్పటి నుంచి మన దగ్గర ఐ మీన్ మన ఛానల్లో వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో ఇప్పటి నుంచి పేపర్ వన్కి సంబంధించి వీడియోస్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో సీటెడ్ ప్రిపరేషన్ ఎవరైతే ఐ మీన్ సీటెట్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి సో ఇట్ విల్ బీ ఈజీ సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా సీటెట్కి సంబంధించి ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క డౌట్కి కూడా నేను క్లారిఫికేషన్ అనేది ఇస్తాను అండ్ ఇంకొక పాయింట్ ఏంటిది అంటే వ్యాలిడిటీ గురించి మాట్లాడితే సీటెట్ సర్టిఫికేట్ అంటే మీరు ఒక్కసారి సీటెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై కనుక అయినట్లయితే ఆ వ్యాలిడిటీ అనేది సీటెట్ సర్టిఫికెట్ అనేది మీ దగ్గర లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది ఇంకెప్పుడు కూడా మీరు లైఫ్లో టెక్ట్ రాయాల్సిన అవసరం లేదు ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీ దగ్గర సీటెట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మన ఇండియాలో ఏ స్టేట్లో టీచింగ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినా మీరు దానికి ఎలిజిబుల్ మీరు డైరెక్ట్గా ఆ ఎగ్జామ్ రాయొచ్చు అండ్ ఇంకొక పాయింట్ ఏంటిది అంటే సిలబస్లో ఎలాంటి చేంజెస్ అనేవి చేయలేదు సేమ్ సిలబస్ ఏ మళ్ళీ ఈసారి కూడా ఉంటుంది కానీ మళ్ళీ ఒకసారి సిలబస్కి సంబంధించి వ్యాలిడిటీకి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అప్లికేషన్ డేట్స్ రిలీజ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ రిలీజ్ చేస్తారు సో అప్పుడు మళ్ళీ ఒకసారి వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్